నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు. వారితో మాట్లాడదాం సార్. నమస్తే. నమస్తే వలి గారు. అంకం రావు గారు, గురువారం మధ్యాహ్నం లంచ్ భేటీ ఉంది. వైఎస్ జగన్ గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో భేటీ ఉంది. ఈ లంచ్ భేటీ కొంత ఆసక్తికర పరిణామాలు జరిగే అవకాశం ఉందని ఒక చర్చ అయితే జోరుగా జరుగుతుంది సార్. ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి నెల రోజులుగా వస్తుంది, ఇంతవరకు భేటీ కాలేదు. ఇప్పుడే సడన్గా ఎందుకు భేటీ అవుతున్నారన్న చర్చ ఒక పక్క జరుగుతుంది. శర్మిల గారు కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేసే సమయంలో ఈ భేటీ జరగడం మరింత ఆసక్తి రేపుతోంది. మీ విశ్లేషణ ఏంటి? ఏముందండి ఒల్లీ గారు, చాలా చిన్న విషయం. ఇప్పుడు నీ దుంపదేగా నీ పుణ్యమా అని చెప్పి నేను మాజీని అయ్యాను. నా వల్ల నువ్వు ఎంత తొందరగా మాజీ అవుతావో చూస్తాను, కాబట్టి రా అని చెప్పని ఆహ్వానిస్తున్నాడు అనిపిస్తుంది. అంతే కదా, నేను ఒక్కడే మాజీని అయితే ఎట్లా? మరి నీకు చేసిన పుణ్యమే కదా, నీకు చేసిన సహాయమా, నీకు చేసిన సహాయ సహకారాల వల్లే నన్ను వ్యతిరేకించారు, నిన్ను ప్రోత్సహించినందుకు నన్ను తిరస్కరించారు. కాబట్టి మరి నిన్ను నేను ప్రోత్సహించాను కాబట్టి ఇక్కడ నన్ను తిరస్కరించారు. మరి నువ్వు నన్ను ప్రోత్సహించావన్న ఉద్దేశంతో నిన్ను అక్కడ కూడా నాకంటే ఎక్కువగా తిరస్కరిస్తారు. నాకు గౌరవప్రదమైనటువంటి స్థానాలన్నా వచ్చినాయి, నీకు అవి కూడా రావేమో, జాగ్రత్త పడిన చెప్పడానికి పిలిపిస్తున్నారేమో. ఓకే. అంతే తప్ప ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, దొంగల పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టుగా జరిగి ఎన్నాళ్ళు అవుతుంది, కోత వీడు దూరం అది నెల రోజులు అవుతుంది. అదే అప్పుడు చంద్రబాబు గారు ఇచ్చి పరామర్శించారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లు కూడా చెప్పి మీరు వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు. అవును, చాలా సినీ ప్రముఖులు వచ్చారు. కానీ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కోతవేడు దూరం, ఇప్పుడు ఆయనకి అన్ని ప్రత్యేకంగా ఆయన ఉన్నటువంటి నివాసం నుంచి 5-6 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ను ఉపయోగించుకుని వెళ్ళారు. ఆ పక్క నుంచి 2 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ని ఉపయోగించుకుని వెళ్ళారు. మరి ఇక్కడ రావడానికి 1 గంట కంటే ఎక్కువ ప్రయాణం పట్టదు కదా, మరి దానికి కూడా రావడానికి ఆయనకు మనసొప్పలేదు అంటే, ఓహో ఎటు ఓడిపోయిన మనిషితో మనకు పనే ఉందలే. ఆయన వల్ల ఆయన అధికారంలో ఉంటే కదా మనకు ఉపయోగపడేది, ఓడగొట్టి నాగలు ఇక్కడ, దానివల్ల నాకేంటి ఉపయోగం అని చెప్పని దూరంగా ఉన్నాడు. తప్ప వేరే ఉంటుంది. మరి అసలు రాకూడదుగా ఎందుకు వస్తున్నారు మరి ఇప్పుడు? మళ్ళీ వేరే అదే వేరే కారణాలు ఏముండయో మరి చూసుకోవాలి. శర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో తన పార్టీ విలీనం చేయటం, కాంగ్రెస్లో జాయిన్ కావటం, రేపే ఆంధ్రప్రదేశ్లో బాధ్యతలు కూడా తీసుకోబోతున్నారని ప్రచారం, అంటే ఈ కీలక సమయంలో ఏం మాట్లాడే అవకాశం ఉంది? అదేనండి, ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతను ఓడిపోయిన దానికి ఏమే ఎందుకు ఓడిపోయాడని అతను కనుక ఆత్మవిమర్శ చేసుకుంటే, అది తన తమ్ముడుగా భావించాడు కాబట్టి అతన్ని, మరి అతను మేలే కోరుకున్నారు కాబట్టి ఇప్పుడు దాకా కేసీఆర్ గారు, ఇప్పుడు సహజంగానే దాని గురించి ఆయనకు వివరంగా చెప్తూ ఇట్లా ఈ తప్పుల వల్ల నేను ఇక్కడ ఓడిపోయాను, నువ్వు అలాంటి తప్పులు చెయ్యొద్దు అని చెబుతారా, అసలు నా ఓటమికి ఇతనే ప్రధాన కారణం, కాబట్టి ఇతను ఓడిపోవడానికి ఆయన ఇంకొంచెం వేరే సలహాలు ఏమైనా ఇస్తాడో కూడా చూసుకోవాలి. ఇప్పుడు తన జడ్డ కోతి వనవల్లా చిరిచిందని తన ఒక్కడే ఇబ్బంది పడిపోతే అట్ట, తన పక్కడ కూడా ఇబ్బంది పడాలని కోరుకున్నారనుకోండి, అతనికి దుర్మార్గమైన ఆలోచన చెప్తారు. లేదు నేను దెబ్బతిన్నాను, నా మిత్రుడన్న బాగుపడాలనుకున్నాను అనుకోండి, మంచి మంచి సలహాలు ఇస్తారు. అది ఓకే, రెండు కోణాలు బట్టి ఆలోచించుకోవాలి కదా. శర్మిల గారు ఆంధ్రప్రదేశ్కి వస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్ మీద యుద్ధం ప్రకటించాల్సిన పరిస్థితి ఉంటుంది. జగన్ గారిని ఇప్పుడు పర్సనల్గా ఎట్లున్నా సరే రాజకీయంగా పార్టీలోకి వస్తున్నారు కాబట్టి రాజకీయ విమర్శలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు, ప్రభుత్వ వైఫల్యాలు ఏమున్నాయి, దీని మీద విమర్శలు చేసుకుంటూ పోతారు. అంటే దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఈ చర్చ ఏమైనా జరిగే అవకాశం ఉందా? ఎదుర్కోవడానికి ఏమి లేవు, మురిగిన అక్క మీద తాడికాయ పడ్డట్టు ఇక్కడ ఎదుర్కోవడానికంటూ ఏమి లేవు. ఎందుకంటే రేపు పొద్దున బయలుదేరుతుంది, రాజకీయ విమర్శలు మొదలు పెట్టాలి. ఓకే, అంటే ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళ వాణ్ణే వినిపించాలి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఇక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి, అక్రమాల గురించి, దోపిడీల గురించి, దుర్మార్గం గురించి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు, ఎంతో కొంత ఆందోళన చేస్తూనే ఉన్నారు. వాళ్ళ ఆందోళన పెద్దగా ఎవరు పరిగణలోకి తీసుకోవట్లా, ఎందుకంటే వాళ్ళ మీద అంత కోపంతో ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. కానీ కర్ణాటక ఎన్నికలు, తెలంగాణ ఎన్నికలు అయిన తర్వాత ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్ళిన అభిమానులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు వేరే అభిమానులు కావచ్చు, ఎంతో కొంత వాళ్ళలో మార్పు అనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఆ ప్రయత్నంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి చూస్తారా లేకపోతే ఏంటనే చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి వైపు పయనించరు వాళ్ళు. వాళ్ళకి బద్ధశత్రు ఎవరైనా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ భావించారు వాళ్ళు ఇప్పుడు దాకా కూడా. కాబట్టి ఈరోజు ప్రత్యామ్నాయం లేక ఇతను ఎమ్మట వాళ్ళు సాగుతూ ఉన్నారు. రేపొద్దున శర్మిల గారు అనే మనిషి వచ్చేసి అన్నగారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా
అతను పాలన వ్యతిరేకంగా గొంతిప్పింది అనుకోండి, రేపు పొద్దున ఏం మాట్లాడతాడు? ఒకే ఒక మాట అంటారు రేపు పొద్దున ఆమె అన్న, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఆ రోజు రాజన్న రాజ్యం తీసుకొస్తా అన్నావు, నాన్నగారు రాజ్యం తీసుకొస్తాను కదా అని చెప్పని నేను నా వంతు సహాయం నేను చేశాను, నీకోసం పాదయాత్ర చేశాను, ఎన్నికల్లో ప్రచారం చేశాను, నువ్వు వదిలిన బాణాన్ని అన్నాను, ఇప్పుడు అదే బాణాన్ని నీ మీద కాంగ్రెస్ పార్టీ వదులుతున్నారు, దీనికి సమాధానం చెప్పన్నా అనుకోండి, దానికి ఇతని దగ్గర సమాధానం ఏముంటుంది? అయితే సరే, ఇప్పుడు ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు అనుకుందాం, వివేకానంద రెడ్డి హత్య కేసు విషయానికి సంబంధించి మాట్లాడే అవకాశం ఉందా? కనిపిస్తుంది అది కనుక మాట్లాడితే కనీసం ఇప్పుడు ఇప్పుడు దాకా ఏమనుకుంటున్నారంటే వాళ్ళు కొంతమంది పెద్దలు కూడా వాళ్ళ యొక్క పరిశీలనలోకి వచ్చింది, వాళ్ళు ప్రజల అభిప్రాయాన్ని సేకరించి పొందుపరిచినటువంటి దాన్ని ఈ మధ్య ప్రకటించడం కూడా జరిగింది కదా, ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది. ఇప్పటికీ వాళ్ళు కొంతమంది ఒక 130 నుంచి 135 స్థానాలు వస్తాయి ఉమ్మడిగా, మిగిలిన 30 నుంచి 40 స్థానాలు ఇలా రావడానికి అవకాశం ఉంటుంది వైఎస్ఆర్సీపీ పార్టీకి అని చెప్పని నిన్నటిదాకా భావించారు. రేపు పొద్దున వచ్చి ఉండ వాస్తవాలు కనుక ప్రజలు తెలియజేసేసి బాబాయ్ గారు హత్య కావచ్చు, గతంలో ఆయన ఇచ్చిన వాగ్దానాలు కావచ్చు, వీటి మీద కనుక సంధించి వాగ్దాటి కనుక మొదలు పెడితే 175 వైనాట్ 175 అన్నారు వాళ్ళు మొన్నటిదాకా, అంటే తెలుగుదేశం పార్టీకి ఒక సీటు కూడా రాకుండా మాకే మొత్తం రావాలని చెప్పనే ప్రణాళికతోటి ముందుకెళ్తున్నామన్నారు. రేపు పొద్దున ప్రజలు సంపూర్ణంగా 175 స్థానాల్లో ఎలాంటి ఒక్క స్థానం కూడా వీళ్ళకి ఇచ్చే పని లేకుండా సంపూర్ణంగా వ్యతిరేకంగా కట్టబెడతారు. అంటే నేను అడిగేది, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మాట్లాడితే ఏం చెప్తారు? అదే శర్మ గారు ఏం చెప్తారు చెప్పారు కదా, మన సిబిఐ వాళ్ళకి వాంగ్మూలం ఇచ్చారు కదా, ఏమని ఇచ్చారు? నా దగ్గరకు వచ్చారు, అమ్మా ఇట్లా నీకన్నా ఇవ్వాలి లేకపోతే నాకన్నా ఇవ్వాలి, అంతేకాని వేరే వాళ్ళకి ఇస్తే ఒప్పుకోవడానికి లేదు, నువ్వు గట్టిగా మాట్లాడు నేను కూడా గట్టిగా మాట్లాడతానని చెప్పని అన్నారని అన్నా, మరి అన్నయ్య దానికి ఒప్పుకుంటాడా, ఆయన తీవ్రంగా పరిగణిస్తారంటే ఆ విషయాలను నేను చూసుకుంటాను, నువ్వు గట్టిగా ఉండని చెప్పని అన్నారని ఆమె స్వయంగా చెప్పింది కదా. అంటే ఇది రాజకీయ వైరుధ్యంతో నా బాబాయ్ గారిని చంపారు, ఇది రాజకీయ కోణం ఉందని చెప్పని చాలా విస్పష్టంగా ప్రకటించింది కదా. అదే మాట 2-3 సభల్లో చెప్తే చాలు, ఇక మాట్లాడటానికి తిరగటానికి రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిగా లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రోద్బలం సహకారం లేకుండా ఈ హత్య జరగదు అనే ఒక మాట జనాల్లోకి వెళ్తుంది కదా, అది చాలు. రేపు పొద్దున వాళ్ళు ఎక్కడ తిరగలేరు, ఇప్పటికే తిరగలేనిపోతున్నారు శాసనసభ్యులు, ఇంటింటికి వెళ్ళమన్నాడు, పథకాల గురించి చెప్పమన్నాడు, వాటన్నిటికీ వెళ్తా ఉంటే ప్రజలు వాళ్ళని తిరస్కరిస్తూ ఉన్నారు, గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు, ఏం జరిగిందని అడుగుతున్నారు, రోడ్డు చూపిస్తున్నారు, కాలాలు చూపిస్తున్నారు, ఈ ముందు చేశారా మీరు అని చెప్పని అడుగుతున్నారు, జరిగే అన్యాయాల గురించి మాట్లాడుకుంటున్నారు, మా గురించి పట్టించుకోలేదు అంటున్నారు, గ్రామాలు అభివృద్ధి చెందలేదని అంటున్నారు, మరి ఇవన్నీ వాళ్ళు రేపు అడిగిన దానికి రేపు పొద్దున ఇది కూడా అడిగారనుకోండి, ఏమయ్యా ఆ రోజు నారాసుర రక్త చరిత్ర అన్నావు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అవినాష్ మరి ఇతను ఆదినారాయణ రెడ్డి గారు, బీటెక్ రవి గారు వీళ్ళు కలిసి చంపారని చెప్పి కదా మీరు ప్రముఖంగా ప్రస్తావించారు, మరి ఈరోజు నీ చెల్లి ఈ మాట అంటుంది, ఏంటి దీనికి సమాధానం అని చెప్పి ఆయన్ని అడుగుతారు, వచ్చిన స్థానిక నాయకులను కూడా, ఏంటయ్యా మీరు ఆ రోజు ఇట్లా చెప్పారు కదా, ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఈ మాట అంటుంది, మీ నాయకుడు ఏం సమాధానం చెబుతాడు, నువ్వేం సమాధానం చెప్తావు, ఎట్లా వచ్చి మమ్మల్ని ఓట్లు అడుగుతున్నావు, నేను అబద్ధాలు చెప్పని చెప్పని అడిగారు అనుకోండి, వీళ్ళు అసలు తిరగగలుగుతారా రేపు పొద్దున, అడుగు పెట్టగలుగుతారా ఏ గ్రామంలోనైనా, ఎక్కడికైనా సభ నిర్వహించగలుగుతారా, ఆలోచించండి. కాబట్టి అసలు ఇప్పటికే ప్రజలు ఏమనుకుంటున్నారు, నాయకులు ఏమనుకుంటున్నారు అంటే వీళ్ళు షర్మిల గారు అసలు నిజాలు బయట పెడితే రోడ్డు మీద తిరగలేని పరిస్థితి, నిస్సందేహంగా అనుమానం ఏముంది దాంట్లో? ఓకే, అనుమానం ఏమీ లేదు దాంట్లో. సరే, ఈ వైఎస్ జగన్ గారు కేసీఆర్ గారితో లంచ్ భేటీకి సంబంధించి మళ్ళొకసారి మనం మాట్లాడుకుంటే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి 2,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు పంపించారని ప్రచారం ఉంది. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇక్కడ అధికారంలో లేరు కేసీఆర్ గారు, ఇప్పుడు ఆర్థికంగా కేసీఆర్ గారికి సాయం చేయడానికి ఏమన్నా అలాంటి పరిస్థితులు ఉంటాయంటారా ఆంధ్ర నుంచి హైదరాబాద్కి? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలియదేమో కేసీఆర్ గారికి, ముడి లోన వేసి ముడేసి లోన్ వేసుకోవడం తప్ప ముడి ఇప్పటం తెలియదు ఆయనకి, కాబట్టి అటు నుంచి వస్తుందని ఆశపడద్దు, అవసరం కాబట్టి ఏదో ఒకటి చేస్తారు ఎంత కొంత. ఇప్పుడు రేపు పొద్దున ఉపయోగం ఏముంది, మళ్ళీ ఈయన వచ్చి 4-5 లోక్సభ స్థానాలు గెలిచారనుకోండి, లేదు 17 అయినా గెలిచారనుకోండి, ఈయన వల్ల ఏం ఉపయోగం ఉంటుందని ఆలోచించుకుంటాడు. అది కనుక నిజంగా ఉపయోగం ఉండి ఈయన కనుక ఎక్కువ స్థానాలు వస్తాయి అని చెప్పి రాజుకుని వచ్చే పరిస్థితి లేవు కాబట్టి ఈ డబ్బులు కూడా ఎందుకు వృధా చేయాలి, అదే ఇంకో 10 మందికి నేనే అభ్యర్థులకు పంచుకోవచ్చు కదా అని చెప్పి భావిస్తాడు. చూద్దాం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అంకమ్రావు గారు. థ్యాంక్ యూ.